దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలంలోని కాటవరం, కొత్తపల్లి, వర్ణి, ముత్యాలంపల్లి గ్రామాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఇప్పుడు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 16,000కి చేయాలి, మొదటి సంవత్సరం 12,000 ఇవ్వాలి, మళ్ళీ సంవత్సరం 1,000 పెంచాలన్న ఆలోచన ముఖ్యమంత్రి గారు చేసి మేనిఫెస్టో విడుదల చేసింది. ఇలా రైతు బీమా ఉంది, చాలామందికి ఇంట్లో ఒక్కరి మీదనే పొలం ఉంటుంది, పొలం భార్య పేరు మీద కొన్నిసార్లు పిల్లల పేరు రూపాయలు ఇవ్వాలన్న నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఇవాళ మోడీ పుణ్యమా అని సిలిండర్ బిడ్డల కొరకి ఆ సిలిండర్ను 400కే ఇవ్వాలన్న నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అదేవిధంగా ఇవాళ తెలంగాణ దేశంలోనే నెంబర్1 వరి పండించే స్థాయికి వచ్చింది. ఒకప్పుడు ఈ జిల్లాకు వెళ్ళి 14 లక్షల మంది బతకనికే గుంపు మేసిలెంబడి పోతూ ఉండ్రి, కానీ ఇవాళ వేరే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి ఇవాళ తెలంగాణలో బతుకుతుర్రంటే ఈ 9.5 ఏళ్ళలో తెలంగాణ ఎంత గొప్పగా